టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న రాజీనామా చేయబోతున్నారా ఇదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వాస్తవానికి ఆయన రాజీనామా చేయరు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతారు చంద్రబాబు గారి ఆల్రెడీ మొన్న కూడా ఆయన ప్రకటన చేశారు ఆవేశంగా అది ఆవేశపూరిత ప్రకటన మనసులో ఉన్న ప్రకటన ఇక నుంచి బెజవాడ ఎంపీ అభ్యర్థిగా నేనే కంటిన్యూ అవుతాను చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులతో అది బాగా వైరల్ అయింది తర్వాత ఒకే కూల్ అయిపోయారు కాంప్రమైజ్ అయిపోయారు అని అన్నారు కానీ మనసులో అదైతే ఉంది అనేది అయితే ఇప్పుడు తాజాగా రాజీనామా అనే అంశం ఎందుకైతే తెర మీదకు వచ్చింది అంటే వీళ్ళ మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎంపీ కెసి నాని గారికి అలాగే బుద్ధ వెంకన్న గారికి మధ్య ఉన్న విభేదాలు రెండు వర్గాలు రెండు గ్రూపు రాజకీయాలుగా మారి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి పార్టీ ఓటమికి కారణమయ్యాయి అనేది చాలామంది అంటే కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళ విభేదాల వల్ల పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రచారం చేయలేదు ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గం కానీ విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో కానీ పూర్తిగా ఓటమి పాలవడం తెలుగుదేశం పార్టీ గెలుస్తారనుకున్న చోట్ల కూడా ఓటమిని చవి చూడడం వీళ్ళని నమ్ముకొని చాలామంది కార్పొరేటర్ అభ్యర్థులు వాళ్ళు సొంతంగా చాలా ఖర్చు పెట్టుకొని నష్టపోయి రోడ్డును పడ్డారు అని చెప్పి మాట్లాడడం అవన్నీ కొన్ని ఆడియో ఫోన్ కాల్స్ కూడా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో అంటే తప్పు ఎక్కడ జరిగిందంటే తొందరపడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల తరుణంలో ఎన్నికలు సమీపిస్తున్నాయనగా బాహాటంగా వాళ్ళు వేసిన ఒక రాంగ్ స్టెప్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎంతో కొంత మైనస్ తెచ్చిపెట్టాయి ఎంతో కొంత ఆ ఫలితాల మీద ప్రభావితం చూపించాయి అవన్నీ లోపల అప్పుడు ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నా అదేదో చాప కింద నీరులుగా అలా పోతా ఉన్నాయి అది అలాగే ఉంచేసుకొని ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటే అయిపోయి ఉండేది అలా కాకుండా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు ప్రచార మునిగి మునిగితే అప్పుడు ఆ సమయంలో వీళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి తోచింది చెప్పేసి వీళ్ళకి తోచిన సవాళ్లు విసిరేసి వీళ్ళకి తోచిన తిట్లు తిట్టేసి మొత్తానికి పార్టీని అయితే బెజవాడలో తెలుగుదేశం పార్టీని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం అవ్వడానికి పరా ఘోర పరాజయం చవి చూడడానికి కారణమయ్యారు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా చెబుతున్నమాట ఇదేదో పరిశీలకులో విశ్లేషకులు చెప్పక్కర్లేదు ఇక్కడ ఎందుకంటే ఆ ఫోన్ కాల్సే అందుకు నిదర్శనం ఇటువంటి సమయంలో ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు కోరుతున్నారంట నైతిక బాధ్యత వహించి తప్పు చేసినందుకు బుద్ధా వెంకన్న గారు రాజీనామా చేయాలి ఇమీడియట్గా అనేది ఎవరైతే బుద్ధా వెంకన్నతో పాటు ఉన్నారో వాళ్ళు కూడా రాజీనామాలు చేయాలి అనేది కానీ ఇక్కడ మరి నైతిక బాధ్యతగా తీసుకుంటారా బెజవాడలో ఓటమి పాలవడం తెలుగుదేశం పార్టీ మావళ్లే అని చెప్పి ఒప్పుకుంటారా నిజంగా రాజీనామా చేస్తారా వేచి చూడాలి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్